జిల్లాలో కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తా ఉంది. మరి అందులో భాగంగానే మన నిజామాబాద్ నగరంలో కూడా ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనకు వర్షాకాలం వచ్చినప్పుడు ఏవైతే మనం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామో అవన్నీ కూడా తీసుకొని మరి దానికి అనుగుణంగా ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏ విధంగా మనము వాటిని రికవర్ చేసుకోవాలనేది కూడా మనం చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి అందులో భాగంగానే మన గౌరవనీయులు మన అర్బన్ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు అన్నీ కూడా వార్డ్స్ అన్నీ కూడా చూడడం జరిగింది. అంటే మొన్న భారీగా వర్షాలు పడడం వల్ల ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసినా దాని ప్రకారంగా ఇక్కడ 7వ డివిజన్లో 8వ డివిజన్లో 2 డివిజన్లలో కూడా చాలా లోతట్టుగా ఉన్నటువంటి ఆ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పేసి ఆయన ఆదేశించడం జరిగింది. ఆయన మాట ప్రకారంగా మరి అక్కడ ఉన్నటువంటి మా మహిళా మనులు సోదరులు అందరూ కూడా వారి ఇబ్బందిని తెలుపుకోవడం జరిగింది. అన్నగారు వచ్చినప్పుడు మరి తను స్పందించి వెంటనే మరి దానికి సంబంధించినటువంటి ఫండ్ని తను ఇవ్వడం జరిగింది. అక్కడ 7వ డివిజన్లో కార్పొరేటర్ సుఖామధు గారి ఆధ్వర్యంలో అక్కడ నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా గౌరవ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు తన ఫండ్నిచ్చి 15 లక్షలు అక్కడ సీసీ రోడ్ని మనకు వేయాలని చెప్పేసి ఈరోజు ఇప్పుడు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ 8వ డివిజన్లో కూడా ఇక్కడ గౌరవ కార్పొరేటర్ విక్రమ్ గౌడ్ గారి ఆధ్వర్యంలో 2 రోడ్లు ఇక్కడ కూడా సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 25 లక్షలు అంటే మొత్తము 40 లక్షల ఫండ్నిచ్చి యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఈ రోడ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి తను వెంటనే నిర్ణయం, ఎందుకంటే మొన్న ఒక 2 డేస్ కిందనే అన్నగారు వచ్చిపోయారు, వెంటనే ఈ 2 డేస్లోనే ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏఈలు వెంటనే స్పందించి అవన్నీ కూడా ఎస్టిమేషన్స్ వేసి మరి ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 10-15 డేస్లో రోడ్స్ కూడా అయిపోయి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. మరి వారందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ పాములు అవన్నీ ఉన్నాయని చెప్పి అన్నగారికి చెప్పినా వెంటనే ఆయన చెల్లించి మరి మా సోదర సోదరుమణులకు వెంటనే అవన్నీ కూడా చేయాలి అని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా వేరేవి కూడా ఉన్నాయి, అవి కూడా ముందు ముందు కార్యక్రమాల్లో తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నిజామాబాద్ నగరాన్ని చూసుకుంటే ఒకప్పుడు ఉన్నలాగా ఇప్పుడు లేదు, ఎందుకంటే వీక్లీ బజార్ చూసుకున్నా, తిరుమల టాకీస్ దగ్గర చూసుకున్నా కూడా, అలాగే నాందేవాడ అవన్నీ కూడా చూసుకున్నా కూడా చాలా దగ్గర ఇక్కడ లో లేన్ రోడ్స్ ఉండడం వల్ల అక్కడ చాలా వాటర్ ఆగిపోయి ఉండేది. ఇప్పుడు చాలా మట్టుకి 99% అవన్నీ కూడా మనకు తగ్గాయి, ఎక్కడ కూడా ఇప్పుడు వాటర్ ఆగిపోయే ప్రసక్తి లేదు. ఎక్కడైతే ఎక్స్టెండ్ కొత్త కొత్త కాలనీస్ ఏర్పడుతున్నాయో అక్కడ మాత్రమే కొంచెం ఈ ప్రాబ్లం ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో అవి కూడా అధిగమించి వాటికి కూడా అన్నీ మనము సీసీ కానీ బీటీ కానీ వేయించుకొని కల్వర్ట్స్ని వేయించుకొని మరి ప్రజలకు వసతులు కల్పించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి అన్నగారి తరఫున మా అందరికీ ఇంత సహకరిస్తున్నటువంటి మా గౌరవ ఎమ్మెల్యే గణేష్ అన్న గారికి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా లలిత నగడి సోదరి మొన్న చూసిన ప్రాబ్లం ఉన్న అందరినీ చూసిండు కాబట్టి వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యారు ఎమ్మెల్యే గారు. అభినందనలు, మా ఓటు తప్పకుండా తనకే వేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. మన గౌరవ ఎమ్మెల్యే గారు గణేష్ అన్న గారు, అట్లాగే మేయర్ అమ్మ నితి కిరణ్ గారు, శేఖర్ అన్న, అట్లాగే విక్రమ్ గౌడ్ మా కార్పొరేటర్, వీళ్ళందరి ఆధ్వర్యంలో మా లలితా నగర్ రోడ్లు వేయడానికి అన్నగారు తీసుకున్నటువంటి అవగాహన దానికి మేము చాలా ఆనందంతో ఇవాళ మా కాలనీ మొత్తం తల్లి రావడం జరిగింది. మాకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే వర్షాకాలంలో నడవలేని పరిస్థితి, వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి అన్నగారు వెంటనే ఈ విధంగా మాకు ఇవ్వడం అనేది, మాకు రోడ్లు వేయించడం అనేది చేసినందుకు అన్నగారికి మేము నిరంతరం ఎప్పటికి ఎల్లవేళలు అందుబాటులో ఉంటాము. ఆయన గారు మరి మా దగ్గరకు వచ్చి రోడ్డు ఇనాగ్రేషన్ కూడా అన్నగారు రావాలి, మేయరమ్మ రావాలి, కార్పొరేటర్ కావాలని మనస్ఫూర్వక లలితానగర్ కాలనీ పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్నగారు వెంబడి మేము ఉంటామని తెలియజేసుకుంటున్నాం.